干过。हाँ उतारता हूँ అందరికీ మా తరఫు నుంచి సలాం అలైకుం, నమస్కారం. ఈ 34 డివిజన్కు అక్బర్ అనే కార్పెటరు, మన ఇప్పుడు అతని కార్పెటర్ అయినప్పుడు అందరికీ విధాలు అందరికీ మేలు చేసినాడు, కానీ చెడ్డ పని ఎవరికి ఏం చేయలేదు. ఏమన్నా కొంచెం అవసరం పడి ఉంది చెప్పినా కానీ రాత్రి 2 గంటలప్పుడు కూడా ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చి కరెంటు లేదు లేనా అంటే కరెంటు పనులు చేయడము, కాల్వలో నీళ్లు పోవడం లేదా అంటే పూలని పడి చేయడము, పింఛన్లు వెళ్ళిన వాళ్ళకు పింఛన్లు ఇప్పించడము, ఇల్లు వెళ్ళిన వాళ్ళకు వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించాడు. కానీ ఈ రూము ఇతను కట్టించుకునేది ఏమంటే మన వీధి పెద్దలు అందరం కలిసి దాదాపుగా 64 నెలల నుంచి ఇక్కడ ఈ వీధిలో ఉన్నాము, ఈ వీధిలో పుట్టినాము, ఈ వీధిలో చావుకు దగ్గర అయినాము. ఎప్పుడో ఎక్కటి కార్పెటర్ ఎవరు లే, ఇతనికి ఈ బంకులు వెనకలు చిన్నపిల్లలందరూ గాంజా దమ్ములు కొట్టడము, మందు తాగడము జరుగుతూ ఉంటే మేము పెద్దవాళ్ళందరూ చూసి రే నాన్న ఏమైనా చేయరా, నువ్వు కార్పొరేటర్ ఎదురుగానే ఉండగదా నువ్వు ఆఫీసు అని చెప్పి ఇతను ఉండే ఆఫీసు బాడిగా కట్టి సచివాలయం వాళ్ళకి ఇచ్చి ఎదురుగా కాలువకు ఏం జరిపించలే అతను. మేము పుట్టినప్పటి నుంచి చూసిన కాలువ అప్పటి నుంచి అలాగే ఉంది. ఆ కాలువ పక్కన రూమ్ కట్టించుకున్నాడు. ఎందువల్ల అంటే పిల్లలు చడిపోకూడదు, ఈ మందులు తాగకూడదు, గాంజా దమ్ములు కొట్టకూడదు, నేను పక్కన ఉంటే ఆఫీస్ ఉంటే అందరు పిల్లలు ఆనే రాలని అప్పటి నుంచి ఆఫీస్ కట్టించుకున్నప్పుడు ఈ వీధిలో పిల్లలంతా ఇక్కడంతా దూరం ఎక్కడ దూరం పోవడం కానీ ఇక్కడ ఉంది ఏం చెడ్డ పని చేయడం లేదు, దాన్ని దౌర్జన్యంగా ఏం చేసుకోలే. మేడం వచ్చి చెప్పిన పోయినప్పటి నుంచి ఇప్పుడు సొంత రూమ్లో పోతున్నాడు ఇతను, ఈ రూము ఖాళీ చేసిస్తున్నాడు. కార్పొరేషన్ వాళ్ళు వచ్చి అడిగినారు, ఏం దౌర్జన్యంగా ఏం లే, నేను మీ రూమ్ మీకు ఖాళీ చేసిస్తాను అని ఖాళీ చేసిస్తున్నాడు. అంతవరకు మేము చెప్పుకున్నాము, చెప్పండి ఇంత చాలా ఉంది చెప్పనేది, ఇంతవరకు నేను చెప్పినాము. అక్బర్ అనే వ్యక్తి చాలా మంచోడు, ఇప్పటి వరకు ఈ విధంగా చాలా మంచి పనులు చేస్తాం అందరికీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మన కడప ప్రజలకు, అలాగే మన మీడియా మిత్రులకు నా తరఫు నుంచి అస్సలాం అలైకుం, అందరికి నమస్కారం. మొన్న శుక్రవారము కొంచెం నాకు హెల్త్ బాగలేక నేను ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు నా ఆఫీస్కు వచ్చి, నేను ఇక్కడ అక్రమంగా నేను కబ్జా చేసి ఈ ఆఫీస్లో కూర్చున్నానని నా మీద నింద వేయడం జరిగింది. అలాగే ఆ మేడం వచ్చేసి ఈ కాలువ, నేను వెనకల ఉండే కాలువను ముందర తెచ్చి ఆ రూమ్ కోసమే ముందర కాలువ కట్టి దాని తర్వాత నేను రూమ్ కట్టుకున్నాను.
అని మేడం చెప్పడం జరిగింది. ఆ మేడంకు నేను చెప్పేది ఏమంటే, నేను గత 5 ఏళ్ల నుంచి నా ఆఫీసు దీని ఎదురుగానే ఉంది. ఆ ఆఫీసులో నేను రెంట్ పే చేస్తూ ఆ ఆఫీసులోనే ఉన్నాను. ఈ సచివాలయం దాదాపు చాలా దూరము, అది కూడా అప్స్టేర్లో ఉంటే 34/1 సచివాలయము. మన కొత్తగా వచ్చిన ముందు ఉన్న కమిషనర్ వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. మన కడపకు కొత్తగా వచ్చిన ఐఏఎస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోతానే, నా రూమ్ పక్కనే 2 రూమ్లు ఖాళీ ఉన్నాయి సార్, సచివాలయం అక్కడి నుంచి ఇక్కడ మార్చేయండి అంటే నా రూమ్ పక్కనే వాళ్ళు సచివాలయం కూడా వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1-8 నెలలు నేను పక్కనే ఆ రూమ్లోనే ఉన్నాను. ఆ రూమ్కి ఇప్పటి వరకు కూడా నేనే రెంట్ పే చేస్తున్నాను, ఏదైతే నాది పాత ఆఫీస్ ఉన్నిందో. మన సచివాలయం స్టాఫ్ వచ్చేసి నా రూమ్లో బాత్రూమ్ ఉన్నందు వలన వాళ్ళు వచ్చేసి రావడం పోవడము, స్త్రీలంటే ఎంతో మనకు గౌరవము, మా తల్లి లాంటి వాళ్ళు, మా అక్క లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మన ఆఫీసులో ఏదో ఒక రకంగా 4 ఉంటారు. వాళ్ళ ముందర రావడం పోవడం నాకు నచ్చక నేను ఖాళీ చేసి ఎక్కడైనా వెళ్ళిపోతాను, వేరే చోట రూమ్ చూసుకుంటాను, ఇది కూడా మీరే పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సార్ ఇచ్చేస్తే మనకు బాగుంటుంది, మనమైతే మీకు చెప్పలేకపోతున్నాము, మీ మనసు పెద్ద చేసి మీరు ఇచ్చేస్తే మనకు మేలు అని వాళ్ళు కోరిన వెంటనే మన వీధి పెద్దోళ్ళు ఇక్కడ ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టు మా ఈ వీధిలో ఉండే కొందరు పిల్లలు రాత్రి సమయంలో ఇదే చోట, ఆల్రెడీ ఇది నేను కట్టింది కాదు, పైన రేకులు అలాగే ఉన్నాయి, 3 గోడలు కూడా ఉన్నాయి, నేను కేవలం ఫ్రంట్ ఒక గోడ నేను కట్టుకొని డోర్ వేసుకొని నేను అక్కడ చేరడం జరిగింది. అది కూడా మన వీధి పిల్లలు, నువ్వు ఎక్కడో వేరే చోట పోతే మనకు అందుబాటులో ఉండవు, నువ్వు సచివాలయం ఎదురుగా పక్కనే ఆ విధంగా ఆ ప్రాంతంలోనే ఉంటే ఎవరైనా వాళ్ళ పనులు కాకుండా ఉంటే, ఎవరైనా సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం చేస్తే అప్పటికప్పుడే నువ్వు న్యాయం చేయగలుగుతావు అనే ఉద్దేశంతో వాళ్ళు మన వీధి, మన డివిజన్ ప్రజలు, మన డివిజన్ మహిళలు కోరిన వెంటనే నేను ఇక్కడ ఒక గోడ నేను నిర్మించుకొని ఆల్రెడీ దాని పక్కనే మన ఎంపీ సార్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేసి పెట్టినారు. దాంట్లో నీళ్లు కొంచెము సరిగా రావడం లేదు, ఆ కాలువ లీక్ నీళ్లు దాంట్లో చేరుతున్న వలన మనమే దానికి నిలబెట్టాము. దాదాపు 2 సార్లు మేము కార్పొరేషన్లో కూడా దానికి ఆ ప్లాంట్కి రీఓపెనింగ్ ఒక కొత్త బోర్ వేసి మళ్ళా రీఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అది ఇచ్చాము. ఇది మా సొంత స్థలం కాదు, నాకు హబ్జాలు చేసుకునే అలవాటు, ఇలాంటి అక్రమాలు చేసే అలవాటు ఉంటే దీనికి ఏదో ఒక రకంగా ఒక డీఫారం సృష్టించి ఈరోజు స్టే తీసుకొని వచ్చి నిలబెట్టుకొని నేను అక్కడే ఉండేవాడిని. నాకు అవసరం లేదు. నేను కార్పొరేషన్ వాళ్ళకి ఏం కోరానంటే, అయ్యా నేను నిత్యం ప్రజల్లో ఉండాలా, రాత్రి పగలు నేను ప్రజలకు సేవ చేసే వ్యక్తి, నా గుణం అలాంటిది, నా రూమ్ నేను ఆ రోజు మీకు తక్కువ పడతా ఉండదంటే నేను కోరిన వెంటనే ఇప్పుడే మన మీడియా మిత్రులు కూడా చూడడం జరిగింది. వాళ్ళ సామాన్లు పక్కన వాళ్ళ సచివాలయంలో షిఫ్ట్ చేసుకుంటున్నారు. మనం కూడా మా సామాను ఈ రూమ్లో ఉండేది మనం కూడా బయటికి తీస్తున్నాము, తీసి ఆ రూమ్లో మేము వెళ్ళిపోతాము. నేను మాధవిరెడ్డి మేడంకి ఒకటే చెప్పేది ఏమంటే, మేడం అట్లా కబ్జా చేసే వాళ్ళు ఉంటే మేము ఇదే యునాని ఆసుపత్రి ఒక దయ్యాల కొంపలాగా ఉనింది గత హయాంలో, దానికి నేను పక్కన 2 సెంట్లు స్థలం ఉంటే అది కబ్జాకి గురి అవుతా ఉండదని తెలిసిన వెంటనే దానికి నేను సొంత డబ్బులు దాంట్లో నేను వేసి ఒక బిల్డింగ్ లాగా దానికి తయారు చేసి మెటర్నిటీ ఆసుపత్రికి నేను యునాని ఆసుపత్రి వాళ్లకు నేను అందించడం జరిగింది. అలాగే మన డివిజన్లో పేద ప్రజలు ఎక్కడా వేరే చోట చాలా దూరం ప్రాంతంలో పోకూడదు అని, స్కూల్ కావాలా అని మనము ఎంతో మనం ఆలోచించి మన డివిజన్ ప్రజలకు మేలు జరగాల, దూర ప్రాంతాల్లో పిల్లలు పోకూడదు అని ఇదే కట్ట మీద దాదాపు 20 సెంట్లు స్థలం కూడా కేటాయించి గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పించి మన కమిషనర్ సార్ సహాయంతో సహకారంతో ఆ స్కూల్ కూడా మేము కట్టుతున్నాము. అలాంటి వ్యక్తి అయితే ఇది దాదాపు 0.5 సెంట్ కూడా లేని రూము, నాకెందుకు మేడం 2 సెంట్లు స్థలం నేను అక్కడ అక్రమం అవుతా ఉంటే నేను దాన్ని కూడా నేను సొంత డబ్బులతో ఒక ఆసుపత్రి నిర్మాణం చేశాను. అలాగే స్కూల్ కోసము అంత పెద్ద స్థలము ఆడ కూడా మనం కేటాయించాము. ప్రజల కోసము ఎప్పుడు నిత్యం నేను పనిచేసే వ్యక్తిని, మన కూడా మీరు చాలా పెద్ద నింద వేశారు నా మీద, దానికి కూడా మన డివిజన్ ప్రజలు ఖండన ఇచ్చారు. ఖలీల్ నగర్లో రోడ్లు వేసేదానికి 10-15 వేల రూపాయలు కార్పొరేటర్ వసూలు చేశారు.